ఉంది. మహా ప్రేతగా మారిపోతాడు. కరాళమైనటువంటి ముఖము, శరీరంలో మాంసము లేదు, ఏమి లేదు, కేవలం బోన్స్ మాత్రమే, బొక్కలు మాత్రం కనిపిస్తుంటాయి. అలాంటి ప్రేత తండ్రి కార్యాలన్నీ ముగించుకొని తీర్థక్షేత్ర శ్రాద్ధాన్ని అంతా ముగించుకొని ఇంటికి వస్తాడు. ఓ రెండు రోజుల తర్వాత విశ్రాంతి తీసుకొని ఉంటాడు. తీసుకుంటూ ఉంటే ఘోరాతి ఘోరమైనటువంటి ప్రేత దర్శనం అవుతుంది. కానీ ఏమీ భయపడదు, ఎందుకంటే అధ్యయనం చేసింది అలాంటి విద్య. తాను చేసింది అధ్యయనం చేసింది అలాంటి విద్య, దాన్ని చూసి భయపడు. ఎవరిని ఓని అడుగుతాడు? అప్పుడు ఆయన చెప్తాడు, నేను మీ అన్న దుందుకారిని. నీకు ఇంత ఘోరమైనటువంటి ప్రేత రూపం ఎందుకు వచ్చింది? ఇది పోగు తగులు తొలగించాలంటే మరి చెప్పు. నేను నా కర్తవ్యం కాబట్టి నీకు ఈ ప్రేత రూపాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పి తీర్థక్షేత్రాలకు వెళ్ళడానికి సిద్ధమవుతాడు. తల్లిదండ్రుల శ్రాద్ధాన్ని ఎలా పెట్టడానికి ప్రయత్నించాడో అలాగే నీకు ఉత్తర క్రియలు చేసి నేను గయాది క్షేత్రాలకు వెళ్ళి మళ్ళీ శ్రాద్ధం పెట్టొస్తాను, నీ ఉద్ధారం అవుతాను. అప్పుడు ఆ ప్రేత అంటుంది, నీవు ఇలాంటి 100 గయా శ్రాద్ధాలు చేసినా నా ప్రేతత్వం పోదు, నాకున్నటువంటి గయ్యం రూపం పోలేకపోదు, ఆత్మరూపం పోదు. మరి ఏం చేయాలి? దీనికి కావలసింది సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అది జ్ఞానంతోనే పరిసమాప్తి అవుతుంది. అలాంటి ఏదైనా ఒక జ్ఞానకార్యం, మహాకార్యం జరగాలి. అది నువ్వు ఏం కార్యం జరగాలో మొత్తం ప్రపంచమంతటా వెళ్ళి నువ్వు మహాత్ముల దగ్గర వెళ్ళి అడుక్కొని రా అనేసరికి వాళ్ళంతా కూడా గోకర్ణుడు శిష్య బృంద సమేతంగా బయలుదేరతాడు. ఎందరో వ్యక్తుల్ని కలుస్తాడు. మా అన్నగారిలా ప్రేత అయ్యాడు. ప్రేతత్వ నివృత్తికి ఏం చేయాలి? ఎవరు సరైన ఉత్తరం చెప్పరు, సంతృప్తికరం కాదు. వెంటనే సూర్య కోపంతో సూర్య గతినే స్తంభింపజేస్తాడు. కోపంతో సూర్యుడు యొక్క గమనాన్ని అడ్డుకుంటాడు. వెంటనే సూర్యభగవానుడు ప్రత్యక్షమై ఉంటాడు. ఒరే గోకర్ణ, నీకు కావాల్సింది ఏంట్రా అని. ఏం లేదు, మా అన్న ఉద్ధారం కావాలి. మీ అన్న ఉద్ధారం కావాలంటే ఉపాయం అడుగురా చెప్తాను, కానీ నన్ను స్తంభింపజేస్తే ప్రపంచం ఆగిపోతుందిరా. మీ అన్నగారు ఉద్ధారం కావాలి కదా, వాడిని ఉద్ధరింపడానికి ఒక ఉపాయం ఉంది, శ్రీమద్ భాగవతం, దాన్ని ఉపదేశం చేస్తాను అని చెప్పి భాగవతాన్ని సాక్షాత్ సూర్యుడే గోకర్ణుడికి ఉపదేశం చేస్తాడు. అలాంటి ఆ గోకర్ణుడు ఇంటికి వచ్చి తీర్థక్షేత్ర శ్రాద్ధాలు చేశాడు. దానితో పాటు ఇంటికి విచ్చేసి ఒక 16 గుంజలతో పందిరిని వేస్తాడు. వెదురు గం బొంగులతో పందిరిని వేయించి భాగవతాన్ని ఎలా చేయాలి సప్తాహ క్రమం, అప్పుడు సూర్యుడు ఉపదేశం చేసినట్టుగా గోకర్ణుడు చేస్తున్నాడు. ప్రాతకాలే శుచిర్భూత్వం అని చెప్పినట్టుగా కృత నిత్యాన్నిక క్రియ, రోజు తనేమి స్నానము సంధ్యావందనం చేయాలో అవన్నీ ముగించుకొని సర్వం సంక్షేప్త కృత్వ అంటారు. భాగవతం యొక్క గొప్పతనం ఏంటంటే 1000 పనులు వచ్చినా కానీ శతం విహాయ, కొన్నిసార్లు కొన్ని పనులు చేయమని చెప్తారు. శతం విహాయ భోక్తవ్యం సహస్రం స్నానమాచరే. 100 పనులు ఉన్నా కానీ వాటిని వదిలేసి తినాలట. శరీర మాధ్యం కనుధర్మ సాధనం. ఆహారమే స్వీకరించకుండా ఉంటే 4 మోసుకొని పోయేవాళ్ళు వస్తారు అంతే. జయ బోలగోపాల కృష్ణ భగవానికి నువ్వు ఉంటే కదా, శరీరాన్ని పరిరక్షణ చేసుకోవాలి అని తెల్లారు లేచినప్పటి నుంచి తినకూడదు. శరీర శ్రమను కూడా మనం కలిగించాలి, ఆహారాన్ని వదలకూడదు. సహస్రం స్నానం ఆచరేది. 12 స్నానం చేయకుండా 1000 పనులు నేను చెప్పకూడదు అంట. 1000 పనులున్నా వదిలేసి మొదలు స్నానం చేయాలి అని చెప్తాను. భుక్త శతపథం గచ్చేతని, తిని 100 అడుగులు నడవమంటారు. ఇట్లా కొన్ని మనకు శాస్త్ర నియమాలు చెప్పాయి. అలాగే ఈ వెదురు గంపలతో దివ్యమైన 16 గుంజల పందిరిని నిర్మాణం చేస్తాడు. ఈ భాగవత సప్తాహంలో ఎలా ఉండాలి అంటే సర్వం సంక్షేపత కృత్వ, అన్ని పనులు చేయమంటారు. స్నానం సంధ్యావనం కూడా స్నానం, అది మహావైభవంతో సోపు పెట్టుకుని గంటలు టైం వేస్ట్ చేయకూడదు. పటపట స్నానం ముగించుకొని తొందర వేగంగా శాస్త్ర అవిరుద్ధంగా సంధ్యావందనం చేయడానికి ఎంత శతగాయత్రి చేసేసుకుని వెంటనే వచ్చి అనవసరమైనటువంటి ముచ్చట్లు అల్లర్లు, వాళ్లతో మాట్లాడడం, వీళ్ళతో మాట్లాడడం, మౌనం ఆచరించాలి. ఎవరికి సమయాన్నే ఇవ్వకుండా మన సమయాన్ని అంతా ఎక్కడ కేటాయించాలి? సప్తాహ సేవలో ఉండాలి. సర్వం సంక్షేప తక్కువ, అన్నిటినీ తక్కువ చేయాలి, తాను భగవంతుడి పైన చిత్తం పెట్టాలి అని చెప్తున్నాను. ఈ విధంగా ఆ గోకర్ణుడు అన్ని పరిత్యాగం చేశాడు. శాస్త్రంలో చెప్పినట్టుగా భూమి పైన పడుకోవడం, ఏకభుక్తం చేయడము, బ్రహ్మచర్యాన్ని పాటించడము,
యథవా కవడం అంటే మాట్లాడేది లేదు, మాట్లాడితే ఏదైనా భగవంతుడికి సంబంధించిన విషయమే. యథవాకై నియమ సంపన్నుడై తాను త్రిశవనం చేస్తూ మూడు పూటలు స్నానం చేయడం, మూడు పూటలు సంధ్యావందనం. ఈ త్రిశవనాన్ని ఆచరిస్తూ భాగవతాన్ని ప్రారంభిస్తాడు. ఆయన భాగవత కథలు చెప్తూ ఉంటే ఇంటి చుట్టుముట్టున్న బంధువులు బాంధవులు అందరూ చెప్పాడు, అందరికీ చెప్పాడు, ఆహ్వానాన్ని పంపించాడు. ఏదో ఎవరు లేని చూసి తలుపులు పెట్టుకొని మనం ఒక్కరం వినేది కాదు, అందరికీ ఆహ్వానం పంపాలంట. ఊర్లో దండారం వేయించాలి, ఇంట్లో భాగవత సప్తాహం అవుతుంది, నాలుగు వర్ణాల వాళ్ళు రండి, భగవంతు